వినేద్దాము. సో ఇందాక చెప్పినట్టు నాలుగు షోలు వేయడం జరిగింది, రియాక్షన్స్ అన్ని చూశారు. సో ఇది మీ ద్వారా, మీడియా ద్వారా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే నా కోరిక. సో తొందరలోనే మీకు కూడా సినిమా చూపిస్తారు, రిలీజ్ కంటే ముందే మీకు చూపించాలి. మీకు చూపించాలంటే రెండు, ధైర్యం అలాగే ఉంటుంది, భయం అలాగే ఉంటుంది నాకు. సో అయినా మంచి సినిమా తీసినప్పుడు ధైర్యంగానే చూపించాలి. సో దానికి రెడీ అవుతున్నాము. సో ఇప్పటివరకు ఇక్కడ వేసిన నాలుగు షోలది ఇస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అందరూ లాస్ట్ 15 మినిట్స్ అయితే ఎగిరి ఎగిరి లాఫ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. సో అందుకే బయటకు వచ్చేటప్పుడు సూపర్ హిట్ సినిమానే చెప్పారు ఇప్పటివరకు అందరూ, అన్ని రకాల ఆడియన్స్. ఇప్పుడు మీరు రియాక్షన్ చూశారు కదా, ఆ రియాక్షన్ యాజ్ ఇట్ ఈస్ థియేటర్కి వెళ్ళి వస్తుంది అని. ప్రివ్యూ థియేటర్ కంటే ఇంకా థియేటర్లో చాలా ఎక్కువ ఉంటుంది మామూలుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ రియాక్షన్ ఆర్ మోర్ ఇన్ థియేటర్. సో 12th కోసం వెయిటింగ్. పోతే దాని ముందు మేము ఎంత కష్టపడి ఓ ప్రతి సినిమాని ఇలాగే తయారు చేస్తాం, ఎనీ ఫిలిం అది ప్రేక్షకుల దగ్గరకు వచ్చి అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడే మాకు ఆనందం. అది చిన్న సినిమానా పెద్ద సినిమానా భారీ సినిమానా అనేది ఉండదు, ప్రేక్షకులకు నచ్చాలి. ఆ సినిమాని వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడే మాకు హ్యాపీనెస్. ఎనీ ప్రొడక్షన్ హౌస్, ఎనీ ప్రొడ్యూసర్, ఎనీ డైరెక్టర్, ఎనీ టెక్నీషియన్, ఎనీ ఆర్టిస్ట్ అందరికి అదే ఆనందం. సో ఈ సినిమాకి చాలా చిన్న సినిమా అయినా బిగ్ జర్నీ. ఆ జర్నీ కంప్లీట్ చేసుకొని 12th వరల్డ్ వైడ్ రిలీజ్. పోతే దానికి ముందు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాము. 6th రోజు విజయవాడలో ఒక పబ్లిక్ షో, బికాజ్ ఆఫ్ మై హీరో అంటే ఇజ్ అ యాక్టర్. ఇంతకుముందే చెప్పారు సుహాసిని హీరో కంటే యాక్టర్గా ఎక్కువ అందరూ ఇష్టపడుతున్నారు. సో సుహాస్ ఫ్రమ్ విజయవాడ. సో 6th రోజు సుహాస్ కోసం అక్కడ ప్రేక్షకులకి డైరెక్ట్గా ఒక షో వేస్తున్నాము. అలాగే 8th డైరెక్టర్ ఫ్రమ్ తిరుపతి. సో తిరుపతిలో ఒక పబ్లిక్ షో వేస్తున్నాము. సో 6th అండ్ 8th అయిపోయిన తర్వాత నాకు శతమానం భవతి, హ్యాపీ డేస్ ముందు యుఎస్లో రిలీజ్ చేశాం ఇక్కడికంటే ముందు. సో దాన్నే ఈ సినిమాతో ఫాలో చేస్తూ 10th యుఎస్ ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది. 11th ఇక్కడ ప్రీమియర్ షోస్తో స్టార్ట్ చేసి 12th మొత్తం ఏపీ, తెలంగాణ అండ్ అదర్ స్టేట్లో రిలీజ్ చేస్తున్నాం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొచ్చాము రిలీజ్కి, డిఫరెంట్గా వెళ్దామని. ఇలాంటి సినిమాల్ని ఎంతైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, ఎందుకంటే టోటల్ ఫైనాన్షియల్ రిస్క్ మాదే కాబట్టి చేయొచ్చు. అండ్ ఇలాంటి సినిమాకి ఈ మధ్య కాలంలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చాలా రకరకాల ఉంటే అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ సినిమా శాటిలైట్లు, హిందీ డబ్బింగ్, డిజిటల్, సో అది వెరీ గుడ్ పాజిటివ్ ఫర్ ప్రొడక్షన్ హౌస్. ఎందుకంటే అందరికీ సినిమా కూడా చూపించేశాము, వాళ్ళు కాన్ఫిడెన్స్గా అందరు కొనేశారు. సో ఇదే, ఇవన్నిటితో మంచి ఎనర్జీతో ఒక్కొక్క షో వేస్తూ ప్రమోట్ చేస్తూ 12th అందరికీ చూపించేలాగా ప్రయత్నం చేశాం. ఎస్పెషల్లీ మీడియాకు కూడా పిఆర్ఓస్కు చెప్పాను, షో ప్లాన్ చేసి చూపిస్తారు. మీకు నచ్చితే బలగంలాగా ఎక్కువ పూజ చేయండి, నచ్చకుంటే రిలీజ్ వరకు సైలెంట్గా ఉండండి. లేదు, మీకు ముందు చూపియా కానీ నచ్చలేదు అనుకో, మీరు నెగిటివ్కి పెడితే వచ్చేటోళ్ళు కూడా రారు. సినిమా నచ్చదు అనే సమస్య లేదు, అంటే అంత ధైర్యం ఉంటేనే అంత ధైర్యంగా చూపించడానికి రెడీ అయ్యాం. కానీ ఏమో ఎక్కడో 5-10% చెప్పలేము. నేను ఎప్పుడు అది నమ్ముతాను, థియేటర్లో 100 మంది చూస్తే 100 మందికి సినిమా నచ్చితే అది క్లాసిక్ అయిపోతుంది. సో 70 మందికి నచ్చితే సినిమా సూపర్ హిట్ అవుద్ది, 50 మందికి నచ్చితే సినిమా హిట్ అవుద్ది. అది క్యాలిక్యులేషన్ అంటే, మీరు ఎనీ బిగ్ ఫిలిం చూడండి, డే 1 ఓ సినిమాని మోసేస్తారు, ఏం లేదు అంటారు. తర్వాత కలెక్షన్ చూసి మాకు నచ్చలేదండి హిట్ అండి అంటారు, వాళ్ళే మారుస్తారు. రెండో రోజు స్టేట్మెంట్లు మారుతాయి, ఎందుకంటే అది ఒపీనియన్. సో మెజారిటీ పీపుల్ చూసేటప్పుడు రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి థియేటర్లో. కాబట్టి అది నాకు, ఐఎమ్ కాన్ఫిడెంట్ మీలో 70 మందికి నచ్చిన మా సినిమా బ్లాక్ బాస్టర్ అవుద్ది సినిమా. సో ఆ 70 మందికి 100% నచ్చుద్దని నమ్ముతున్నాను. సో మీకు కూడా తొందరలో షో డేటు అవన్నీ ఆర్గనైజ్ చేసి చెప్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా. ఎప్పుడు చిన్న సినిమాల్ని, పెద్ద సినిమాలకి స్టార్ పుల్లింగ్ ఉంటుంది, ఫ్యాన్స్ ఉంటారు, కానీ చిన్న సినిమాల్ని ఇక్కడి నుంచి అక్కడికి చేర్చాల్సింది మీరే. కాబట్టి మీ మీదనే, మీ భుజస్కంధాల పైన జనకాయత కనుక అప్పచెప్తున్నాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అమేజింగ్ దిల్రాజు గారు, ది ఎంబోడిమెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ థ్యాంక్స్ టు రాకేష్ ఆర్టిస్ట్గా మీ అందరికి తెలుసు, హీరోగా చేశాడు. నాతో ఉన్న అసోసియేషన్లో ఈ సినిమా చూసి, ఈ సినిమా ప్రమోషన్కి మొత్తం
మొత్తము తనే వెనకాలండి ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నాడు. మంచి సినిమా తీశారు, ఇది నా అంతు హర్షిత్కు సపోర్ట్గా ఉండి చేస్తాను అని. థ్యాంక్ యూ రాకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మొత్తానికి నవరాత్రుల్లో దసరా వరకు మొత్తం అంతా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది అనిపిస్తుంది. మొత్తం మాకు జనక అయితే గనక మాత్రమే రీసౌండ్ చేసేలాగా. సో ఎస్, మరి ఆలోచించ